పక్కవాడి గురించి నువ్వు ఎప్పుడు థింక్ చేయదు. థింక్ చేస్తే ఏంటంటే, అతను గొప్పవాడైతే నువ్వు మనోవేదనకు గురవుతావు, అతను నీకంటే వెధవైతే నువ్వు గర్వపడటం నేర్చుకుంటావు, రెండూ లాసే. అవును. యు మస్ట్ అబ్జర్వ్ యువర్ సెల్ఫ్, నీ గురించి నువ్వు తెలుసుకో, మనం మనం దారిలో పెట్టుకోవటం. నీ గురించి నువ్వు చూసుకో. ఎక్కడన్నా ఏదైనా జరిగిందంటే ఫస్ట్ కాజ్ నువ్వు. ఫస్ట్ కాజ్ ఏంటంటే నువ్వు అక్కడ ఉండడం ఆ సన్నివేశంలో. సెకండ్ కాజ్ ఏంటంటే నువ్వు దాన్ని అవాయిడ్ చేయలేకపోవడం. ఓకే. నిర్వసన వాసన సంక్షేమ స్వాత్మికుడు ఇతడు. నిరత సంఘ శ్రేయ సంఘ.